రాష్ట్రంలో మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనంతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఇక గత 24 గంటల్లో అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన్పల్లిలో 14.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో 11.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిద్దిపేట, కరీంనగర్, మెదక్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, కామారెడ్డి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్లోనూ 2.7 సెంటీమీటర్ల నుంచి 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై అమిత్ షాతో మాట్లాడారు. విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలపై అమిత్ షాతో డిస్కస్ చేశారు. కొత్త జిల్లాలు పోలీస్ కమిషనరేట్లు పెరిగినందున ఐపీఎస్ క్యాడర్పై సమీక్ష చేయాలని వినతిపత్రం అందించారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పడటంతో కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటుగా మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని అమిత్ షాను కోరారు కేసీఆర్. మరో 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ కోరారు. రేపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలవనున్నారు. హైదరాబాద్లో వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అవుతోందన్నారు మంత్రి కేటీఆర్. దానికి తాను ఒక్కడే బాధ్యుడిని కాదన్నారు. మున్సిపల్ మంత్రిగా అందరూ తననే ట్రోల్ చేస్తున్నారని చెప్పారు కేటీఆర్. శ్రీశ్రీ అన్నట్లు చావును కూడా సెలబ్రేట్ చేసుకోవాలని, అందుకే మహాప్రస్థానం లాంటి నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. క్యాన్సర్ రోగుల కోసం హైదరాబాద్ ఖాజాగూడలో కొత్తగా నిర్మించిన స్పర్శ హాస్పిటల్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రోటరీ క్లబ్ చేసే కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నారు. ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటెల హుజూరాబాద్లో ఒక్క మహిళా సంఘ భవనం కూడా కట్టించలేదన్నారు మంత్రి హరీష్ రావు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా కట్టలేదన్నారు. తాను ఇదే మాట అడిగితే ఈటెల తనను నోటికొచ్చినట్లు తిట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మహిళా స్వశక్తి సంఘాల రుణాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు హరీష్ రావు. సెంటిమెంట్ డైలాగులు కొట్టేవాళ్లు కాదు, పనులు చేసేవాళ్లు కావాలన్నారు. అధికారంలోకి వస్తే వికారాబాద్ను అనంతగిరి జిల్లాగా పేరు మారుస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తాలిబన్లకు మద్దతిచ్చే పార్టీలకు తెలంగాణలో చోటు లేదన్నారు. చార్మినార్ దగ్గర సభ పెట్టి బీజేపీ సత్తా ఏంటో చూపించామన్నారు. సీఎం కుటుంబం గ్రానైట్ మీద పడిందని ఆరోపించారు సంజయ్. 8వ రోజు పాదయాత్రలో భాగంగా వికారాబాద్ టౌన్లో జరిగిన సభలో మాట్లాడారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ బీజేపీ అని చెప్పారు. హుజూరాబాద్ బైపోల్తో పాటు 2023లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు సంజయ్. మరోసారి మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్. హరీష్ 6 అడుగుల బుల్లెట్ కాదు, పోటీకి రమ్మంటే ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. తాను బయటకొచ్చిన స్వేచ్ఛాజీవినని, హరీష్ ఇంకా బానిసాని అన్నారు ఈటెల. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి ఆత్మీయ సత్కార సభలో ఆయన మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా రబ్బరు స్టాంపులని విమర్శించారు. బండి సంజయ్ పాదయాత్రతో కేసీఆర్కు చలిజ్వరం పట్టుకుందన్నారు ఎంపీ అరవింద్. అందుకే ఢిల్లీకి వెళ్లారన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీయించి కేంద్రాన్ని డబ్బులు అడిగేందుకు సీఎం ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించని కేసీఆర్ లిఖిత పూర్వకంగా రాసివ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ శివార్లోని గోసాల గోపాల్ బాగ్ ను సందర్శించారు అరవింద్. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లాలనుకుంటే వెళ్లండి, కానీ వెన్నుపోటు పొడవద్దని కోమటిరెడ్డిని ఉద్దేశించి అన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. వైఎస్ విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదు, రాజకీయ సమ్మేళనం అన్నారు. పార్టీ నిర్ణయాన్ని కాదని, కాంగ్రెస్ ను వ్యతిరేకించే సభకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లడం పార్టీకే నష్టమన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. వైఎస్ బతికుంటే తెలంగాణ వచ్చేది కాదని విజయమ్మ అన్నారు. దీనిని కోమటిరెడ్డి సమర్థిస్తారని ప్రశ్నించారు. జగన్ షర్మిల ఎదిగిన కాంగ్రెస్ కొమ్మని నరకాలని చూస్తున్నారని విమర్శించారు. పేదోళ్ల డబుల్ బెడ్రూమ్లు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. వెంకటాపూర్ మండలం నల్లకుంటలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు పేదల గుడిసెల్లోకి వెళ్లి చూశారు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణం పూర్తి కావట్లేదని విమర్శించారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.